Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ne kabalinchenduku BJP ettugada. ఏపీలో అర్జెంటుగా ఎదగాలని బీజేపీ అనుకుంటోంది. అయితే ఆ పార్టీకి సొంత బలం ఎంత అంటే 100 కంటే తక్కువ అని 2019 ఎన్నికల ఫలితాలు తేల్చాయి. రేపటి ఎన్నికలలో కూడా పెరిగితే 1-2% పెరగవచ్చు. మరి ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? తెలంగాణలో అయితే బీజేపీ 2023లో ముఖ్యమంత్రి సీటు పట్టాలని ఒక భారీ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది, నాయకులున్నారు, కేడర్ కూడా ఉంది. కానీ ఏపీలో సీన్ చూస్తే అలా కాదు కదా, కనీసంగా కూడా పార్టీ బలం లేదుగా. అయితే ఇక్కడే బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో చేసిన ఆపరేషన్ లాంటిది చేయబోతోందని అంటున్నారు. అది అరుణాచల్ ప్రదేశ్లా ఉండొచ్చు, లేక మణిపూర్ లాగా కూడా ఉండొచ్చు, ఇక అస్సాం లాంటి ప్లాన్ అయినా అవ్వచ్చు. ఈ మూడు ఎందుకు అంటే ఇక్కడ నికరంగా బీజేపీకి ఏ రోజు బలం లేదు, కానీ బలంగా ఉన్న ప్రత్యర్థులను లాగేసి తనలో కలిపేసుకుని బీజేపీ బలపడింది. అలా ఇప్పుడు అక్కడ రాజ్యాధికారం అందుకుంది. ఏపీలో బీజేపీ మెల్లగా అడుగులు వేస్తూ పోతే ఈ శతాబ్దం పూర్తయినా పవర్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అదే అక్కడ మరో పార్టీని కబళించేసినా మింగేసినా తాను పూర్తిగా బలంగా మారిపోవడం ఖాయం. అలా కనుక చూసుకుంటే ఏపీలో బీజేపీకి పచ్చపచ్చని పండుల టీడీపీ కనిపిస్తోందని అంటున్నారు. వైసీపీ అయితే ఓటు బ్యాంక్ పూర్తిగా యాంటీగా ఉంటుంది, అది వర్కౌట్ అవ్వదని అంటున్నారు. అందుకే బీజేపీ టీడీపీకి కన్ను కొడుతోంది అని కూడా అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికలలో చంద్రబాబు మోడీ దిగిపోవాలని దేశమంతా ప్రచారం చేశారు, తెగ తిరిగారు. దేశంలోనే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలకు ఆర్థికంగా ఇతరత్రా సాయం చేశారని కూడా బీజేపీకి అనుమానాలేంటి, ఆధారాలే ఉన్నాయని అంటారు. ఇక మోడీ అమిత్ షాల విషయం తీసుకుంటే వారు తమకు ఏమాత్రం అపకారం చేసిన వారినైనా ఎప్పుడూ మర్చిపోరు. సొంత పార్టీ నేతలు కూడా అందుకు మినహాయింపు కానే కాదు. నితిన్ గడ్కరీ అనే పెద్ద ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన మాట వినలేదని, ఇన్నేళ్ల తరువాత కూడా చుక్కలు చూపించిన బీజేపీ పెద్దలకు చంద్రబాబును క్షమించేసేటంత పరిస్థితి ఉంటుందని ఎవరూ అనుకోరు. దాంతో టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని 2024లో గెలిచేద్దామని సంబరం పడుతోంది. కానీ బీజేపీ మాత్రం టీడీపీని వీలైతే పూర్తిగా కాకుంటే సగానికైనా మింగేయాలని ప్లాన్ వేస్తోందని అంటున్నారు. చంద్రబాబుకు మళ్లీ ఊపిరి పోసి టీడీపీ వారసత్వం కథను ఆయన మనవడు దేవాంశు దాకా తీసుకెళ్లాలన్న ఉదారత్వం బీజేపీకి ఎందుకు ఉంటుంది అని అంటున్నారు. టీడీపీ ఇప్పటికే బక్కచిక్కి ఉంది, గ్రాఫ్ అయితే ఎక్కడా లేవడం లేదు. ఆ పార్టీని ఆశ్రయించి ఉన్న బలమైన సామాజిక వర్గం కమ్మవారికి ఏమీ తోచడం లేదు. జగన్ అయితే టీడీపీ మీద పగపట్టినట్లుగా ఉన్నారు. దాంతో ఇప్పుడు బీజేపీ ప్లాన్స్ ఫలించే ఛాన్స్ ఉందని అంటున్నారు. నమ్ముకున్న చంద్రబాబు రాజకీయంగా రుజువు చేసుకోకపోతే కమలైనా బీజేపీ లాంటి పార్టీని ఆశ్రయిస్తారన్నదే కమలం పార్టీ ఆలోచన. ఇక టీడీపీలో బిగ్ షాట్స్ని కూడా తట్టి లేపి తమ వైపునకు తిప్పుకోవాలని మరో ప్లాన్. ఇంకోవైపు పురంధేశ్వరి లాంటి వారి ఆసరాతో బంధుత్వాన్ని టచ్ చేసి టీడీపీలో కలి పుట్టించాలన్న ప్లాను ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీని వీక్ చేయడమే ఇప్పుడు బీజేపీ పథకమని అంటున్నారు. చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టర్ని, లోకేష్ అనుభవాలు లేమని ఆసరాగా చేసుకుని ఏపీలో బీజేపీని టీడీపీ ప్లేస్లో నిలపాలన్నదే ఎత్తుగడ. అందుకే అమరావతి ఉద్యమాన్ని తమ తలకెత్తుకున్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీకి తామే ఆల్టర్నేషన్ అని చాటి చెబుతూనే టీడీపీకి పొగపెట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది అంటున్నారు. ఇందులో నిజమేంతో తెలియదు, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీని మరోమారు ఏలాలన్న చంద్రబాబు ఆలోచనలైతే పూర్తి సాంప్రదాయంగా ఉన్నాయి. కానీ మహారాష్ట్ర పరిణామాల తరువాత చూస్తే కనుక బీజేపీ ఏమైనా చేస్తుంది అన్నది అందరికీ అర్థమవుతున్న విషయం. అయితే ఆపరేషన్ టీడీపీ వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. మరి